ಅಜ್ಞಾನವೋ ಅಭಿಮಾನವೋ ಅಂತ ಹೇಳಿದ್ದೀರ ಅಂತ ನಾನು ಬಯಸ್ಕೊಡ್ತೀನಿ. ಇದು ಇವತ್ತು ಒಂದು ಇಂಪ್ರೆಷನ್ ಅಂಡ್ ಶೋ ಅಲ್ಲ ಉದಯವೋ ಎಲ್ಲ ವೇಷಣ ಬೇಕಿದ್ದಾರೆ. ಇಪ್ಪುಡು దీని మీద కుమారుల మీమాంసము కర్మ మీమాంస ఆయన కర్మవాత్మకమైన గ్రంథంలో ఇంట్రెస్టింగ్ మాట్లాడతారు. నేచరే నస్వయం దృఢమే కర్మ. ఇప్పుడు ఇంటివాడు మిమ్మల్ని ద్వేషించారు, వాడి ఎందుకున్నా ద్వేషము మీకు ఇష్టమవుతుందా? ఇష్టపడతారు. తెలుగువాడు మిమ్మల్ని మోహాన్ని దృఢించారు, మీకు లక్షకుండా నచ్చ. తెలుగువాడు మమ్మల్ని కుట్టాడు, మీకు లక్షకుండా నచ్చ. అటువంటి ఏది ఎదుటివాడి రూపంలో మీకు ఇష్టపడతాడో అది తీసుకొచ్చి నీటిలో వెళ్ళాలనుకుంటాము. నువ్వు గవర్నమెంట్లో టైఫాయిడ్ ఉంది, ఎలా వచ్చింది? టైఫాయిడ్ వచ్చింది. మీరు అయితే టైఫాయిడ్ విషయం కనుక్కున్నప్పుడు ఆ టైఫాయిడ్ నీటిలో రాకుండా చూసుకోవాలి. కాబట్టి ద్వేషము మనము మన హృదయంలో విడిచి ఉండరాదు. ద్వేషము మీరు మనస్సుకి సహాయపడతారు, ఎందుకంటే ప్రతి మనిషికి దీంతో శత్రువు.